గడిచిన 1000 ఏళ్లలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్న కారల్ మార్క్స్ 204వ జయంతి జరుపుకోవడం అవసరమని ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి అన్నారు. మార్క్స్ సూచించిన ఆర్థిక సూత్రాలు నేటికీ భవిష్యత్తులోనూ ప్రామాణికమన్నారు. డాస్ క్యాపిటల్ ఎన్నో ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ప్రత్యామ్నాయం చూపిన కరదీపికని పేర్కొన్నారు. నా పేరు కోట వెంకటేశ్వర రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి నాయకుడుగా అనేక రంగాల్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో గుంటూరు జిల్లాకు కన్వీనర్గా కూడా పనిచేస్తున్నాను. కేవీఆర్ స్కూల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ థాట్స్ అభ్యుదయ భావాల వేదిక అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి సమాజంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్లిష్టతలను పరిస్థితులను శాస్త్రీయ దృష్టితోటి అర్థం చేసుకొని శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించేటువంటి దిశగా జన విజ్ఞాన వేదిక మరియు ఈ అభ్యుదయ భావాల వేదిక పనిచేస్తూ ఉన్నది. ఇందులో భాగంగా మహామహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ 204 జయంతి సందర్భంగా ఆ మహనీయుని కృషిని మరొకసారి యావత్ ప్రపంచంతో పాటుగా మనం కూడా స్మరించుకోవాలని చెప్పని కోరుకుంటూ, తత్వవేత్తలు ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని పరిపరి విధాలుగా వ్యాఖ్యానించారు, కానీ కావాల్సింది ఈ ప్రపంచాన్ని మార్చడం. అంతేకాకుండా వర్కర్స్ ఆఫ్ ద ఆల్ కంట్రీస్ యునైట్, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీరు సాధించుకోవాల్సింది ఎంతో ఉంది. శ్రీశ్రీ మాటల్లో కూడా చెప్పాలని చెప్పానంటే, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన ప్రయాణత్వం. ఈ ప్రపంచాన్ని ప్రస్తుతం మనం ఉన్నటువంటి విధంగా పరిపరి విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మతపరంగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఈ మొత్తానికి ఏ దైవమో దేవుడో ఒక అత్యంత శక్తో కారణభూతమని చెప్పి అనుకుంటూ ఉంటారు. దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి ధోరణిలో సాగింది మార్క్స్ ఆలోచన ధోరణి. ఇక్కడ మార్క్స్ అంటే కేవలం మార్క్స్ ఒక్కరే కాదు, మార్క్స్తో పాటు ఆయన యొక్క ఆప్తమిత్రుడైనటువంటి ఎంగిల్స్ని కూడా కలుపుకొని మనం మార్క్సిజం అని చెప్పి అంటాం. కార్ల్ మార్క్స్ ఈ రోజున అనగా మే 5, 1818 ఆనాటి ప్రష్యా లేక జర్మన్ దేశంలో జన్మించి 1883 మార్చి 14వ తేదీన ఆయన కాలం చేశారు. అలానే ఎంగిల్స్ 1820లో జన్మించి 1895 వరకు జీవించారు. వారు కలిసిన తర్వాత వారిద్దరూ ఒక విడదీయలేనటువంటి ఏకత్వంగా జీవించి తమ యొక్క ఆలోచనల్ని తాత్వికమైనటువంటి ఆర్థిక అలాగనే సామాజిక శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి ఆనాటి 19వ శతాబ్దానికి అప్పటికున్నటువంటి మొత్తం యావత్ విజ్ఞానాన్ని అవపోషణ బట్టి వారు ఈ మార్క్సిజం అనేటువంటి విధానాన్ని ఆలోచన విధానాన్ని రూపొందించారు అని చెప్పవచ్చు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, 1848లో కార్ల్ మార్క్స్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ రూపొందించినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక, అది ఉండటానికి 23 పేజీల చిన్న గ్రంథమే అయినప్పటికి కూడాను 100 గ్రంథాలతో సమానమైనటువంటి భావజాలం ఆ యొక్క కమ్యూనిస్టు ప్రణాళిక యొక్క
గ్రంథంలో ఉంది. దాంతోపాటు కార్ల్ మార్క్స్ యొక్క విశిష్టమైనటువంటి రచన 1861లో 3 వాల్యూమ్స్గా ఆయన రూపొందించినటువంటి దాస్ క్యాపిటల్ అనేటువంటిది ఈ ప్రపంచం మొత్తం మనకి కార్ల్ మార్క్స్ యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచం మొత్తం కూడాను గుర్తించింది, ఆనాడే గుర్తించింది. బీబీసీ సంస్థ వారు చేసినటువంటి సర్వేలో గత సహస్రాబ్ది అనగా 1000 నుండి 2000 సంవత్సరాల లోపు జన్మించినటువంటి అతి ప్రసిద్ధులైనటువంటి ప్రఖ్యాతులైనటువంటి ప్రభావశీలైనటువంటి వ్యక్తుల్లో కార్ల్ మార్క్స్ 1 అని చెప్పని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే 1000 సంవత్సరాల్లో కార్ల్ మార్క్స్ ప్రపంచాన్ని ప్రభావితం చేసినంతగా మరొకరు ఎవరూ ప్రభావితం చేయలేదని చెప్పి అనడానికి, ఆ తర్వాత ఆయన జీవిత అనంతరం ప్రపంచంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు, ముఖ్యంగా సోషలిస్ట్ శిబిరం ఏర్పడడం అనేటువంటిది ఆయన రూపొందించినటువంటి మార్క్సిజం భావజాలంతో అది సాధ్యమైంది. 1917లో లెనిన్ నాయకత్వాన రష్యా విప్లవం, 1949లో మావో నాయకత్వాన చైనా విప్లవం, అలాగనే వియత్నాంలో హోచిమిన్, క్యూబాలో ఫైడెల్ క్యాస్ట్రో, అలాగనే అనేకమైనటువంటి తూర్పు ఆసియా దేశాలు ఈరోజు లేకపోయినప్పటికీ కూడాను అనేక దేశాల్లో ఒక సోషలిస్టు వ్యవస్థ అనేటువంటిది ఏర్పడి ప్రపంచాన్ని ఒక 50-60 సంవత్సరాల పాటు అత్యంత ప్రభావితం చేసినటువంటి సోషలిస్ట్ ఆర్థిక విధానం 1990ల తర్వాత వచ్చినటువంటి ప్రపంచీకరణ మార్పుల్లో భాగంగా అనేక కారణాలు ఉన్నాయి. సోవియట్ రష్యా సోషలిస్టు విధానం అనేటువంటిది పతనం కావడం, దాని అనంతర పరిణామాలు ఇవాళ ప్రపంచం అనుభవిస్తుంది. ఈ 2 రకాలైనటువంటి సోషలిస్టు వ్యవస్థ మరియు అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ, ఈ 2 పోటాపోటీగా ఉండి కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రపంచాన్ని నడిపించిన పరిస్థితి అనేటువంటిది ఉంది. 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. మరి ఆ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత అనేకమైనటువంటి దేశాలు జాతీయోద్యమాలు జరిగి అంతకు ముందు ఉన్నటువంటి బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలో, అలాగే ఇతర సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యంలో ఉన్నటువంటి అనేక దేశాలు విముక్తి చెంది నూతన రాజ్యాలుగా ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది. ఈ మొత్తం వివరాలన్నింటినీ కూడాను కార్ల్ మార్క్స్ తన యొక్క పరిశీలనలో గ్రహించుకొని ఒక సమాజాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకుపోవడానికి ఏమిటి అని చెప్పినట్టు అనేటువంటి విధంగా ఈ యొక్క కొన్ని విధానాలు రూపొందించారు. అందులో ముఖ్యమైనటువంటివి ప్రకృతిని, ఈ సమస్త విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి భౌతికవాద దృక్పథం, అదే గతి తార్కిక భౌతికవాద దృక్పథం, అదే సమాజానికి వర్తిస్తే సామాజిక పరిణామానికి వర్తించినప్పుడు అది చారిత్రక భౌతికవాద దృక్పథం అవుతుంది. అంటే ఏ రకంగా వేలాది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మానవ జాతి పురోగమిస్తుందని చెప్పినటువంటిది తెలుసుకోవడానికి దృక్పథాలు, గతి తార్కిక దృక్పథం అంటే డైరెక్టికల్ మెటీరియలిజం, చారిత్రక భౌతికవాదం అంటే హిస్టారికల్ మెటీరియలిజం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, మార్క్సిజం అర్థం చేసుకోవాలని చెప్పానంటే. తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అనేటువంటి మార్క్స్ యొక్క అభిభాషణ, అది ఈ దేశాలు ప్రపంచం మొత్తం మీద కూడా జరిగినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు, విప్లవాలు, ఉద్యమాలు ఇవన్నీ కూడాను 2 రకాల వర్గాలకు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్కి
వ్యతిరేకాల పేరు ఏదైనా కావచ్చు, బానిసలు, బానిస యజమానులు కావచ్చు, ఫ్యూడల్ ఫ్యూడల్ రాజులు అలాగనే రైతులు కావచ్చు. ఇప్పుడు ఇటీవల కాలంలో మరి ఆధునిక ప్రపంచీ ఆధునిక పారిశ్రామిక విధానం పెరిగిన తర్వాత ప్రస్తుత ప్రపంచం అంతా కూడా పెట్టుబడిదారీ విధానంలో నడుస్తుంది. మరీ గత దశాబ్దాలకు వచ్చేసినప్పటికీ గుత్త పెట్టుబడిదారీ విధానం, మోనోపలీ క్యాపిటలిజం అనేటువంటిది ఇటీవల అది క్రోనీ క్యాపిటలిజంగా రూపు చెంది ఆ రాజకీయాలు ఆర్థిక విధానాలు అన్ని కూడా కలగలిసిపోయినటువంటి పరిస్థితి అనేటువంటిది ఇవన్నీ ఉంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఇతర ఏ రకమైనటువంటి గొప్పవారు అనబడేటువంటి వారు, అది గాంధీ కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు, వారి యొక్క సిద్ధాంతాల్లో ఇంత లోతైనటువంటి పరిశీలన అనేటువంటిది మనకి ఎక్కడా కూడా కనిపించదు. ఎవరేం చెప్పినా ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ సంక్లిష్టతరమైనటువంటి ప్రపంచాన్ని, భారతదేశాన్ని ఎక్కడికి వారు అక్కడ మార్చుకోవాలని చెప్పానంటే మార్క్సిజం యొక్క వెలుగు నీడలోనే అది సాధ్యమవుతుంది. అందుకనే మేము జన విజ్ఞాన వేదిక గాను ఈ యొక్క అభ్యుదయ భావాల వేదిక, కేవీఆర్ స్కూల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ థాట్స్ అభ్యుదయ భావాల వేదిక తరఫున మేము చెప్పేది ఏంటంటే, నేటి భారతదేశ సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలన్నా, ప్రపంచ పరిస్థితులని అర్థం చేసుకోవాలన్నా, ఇటీవల వచ్చినటువంటి యొక్క 2 నెలల క్రితం జరుగుతున్నటువంటి ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క వార్తో సహా అర్థం చేసుకోవాలని చెప్పానంటే, కార్ల్ మార్క్స్ను మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి అనేటువంటి స్లోగన్ మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇదేదో చిన్న విషయంగా చదవడం అంటే ఏదో కాగితంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లాగా చదివేటువంటిది కాదు, ఆ యొక్క సైద్ధాంతికమైనటువంటి తాత్విక విధానాలని అర్థం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి, అది ప్రపంచ ప్రజల్లోకి మనం దాన్ని పంపించగలగాలి. మరి ఈ రకమైనటువంటి భావజాలంతో కార్ల్ మార్క్స్ యొక్క 204వ జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్ను మళ్ళీ చదువుదాం, మళ్ళా మళ్ళా చదువుదాం అని చెప్పినటువంటి శ్లోగంతో చెప్తున్నాం. దీంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన వరకు 2 మాటలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అమృతోత్సవాలు జరుగుతున్నాయని చెప్పినటువంటిది మనం అనుకుంటున్నాం. అయితే స్వాతంత్రోద్యమం గురించి కూడా కార్ల్ మార్క్స్ భారత స్వాతంత్రోద్యమాన్ని గురించి కూడా పరిశీలన చేసి తన యొక్క వ్యాసాల్లో రాశారు. మరి 75 ఏళ్ల భారత స్వాతంత్రము భారత రాజ్యాంగ పరిపాలన అనంతరం కూడా నిరుద్యోగము, పేదరికము, అవిద్య, అజ్ఞానము ఇలాంటివన్నీ కూడాను పూర్తిగా పరిష్కారం కాలేదనే దానికంటే ఇంకా మరింతగా భారతదేశం యొక్క ప్రత్యేక పరిస్థితి అయినటువంటి కుల వ్యవస్థ అనేటువంటిది వేరు నూనిగిపోయింది. అది నేటి ఆధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అన్ని అనుభవిస్తూనే ఏనాడో నశించిపోవాల్సినటువంటి కుల వ్యవస్థని ఇంకా వెంటబెట్టుకుని తీసుకొచ్చుకుంటున్నాం. అలాగనే మతాన్ని నేటి పరిపాలిస్తున్నటువంటి పైన కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో సహా మతాన్ని వెంటబెట్టుకుని తీసుకొస్తున్నారు. మత ఉన్మాదంగా, కుల ఉన్మాదంగా ఇదంతా కూడా రూపొంది భారతదేశ ప్రజలకు విచ్ఛిన్నానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ మనం పరిష్కారం చేసుకోవాలంటే ఒక రోజులో అయ్యేటువంటిది కాదు. మన భారత రాజ్యాంగంలో ప్రవశించుకున్నటువంటి ప్రజాస్వామ్య సెక్యులర్ గణతంత్ర సోషలిస్ట్ విధానాన్ని సాధించుకోవాలని చెప్పానంటే అది కార్ల్ మార్క్స్ యొక్క బోధన ద్వారానే, వాటిని అధ్యయనం చేయడం ద్వారానే, ఆ పోరాటాలని మనం ముందుకు తీసుకుపోవడం ద్వారానే. ఇటీవల మరి నూతన ఆర్థిక విధానాల పేరుతో మొత్తం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేసేసి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వాలు మనం పరిపాలిస్తున్నాయి, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ, వివిధ రాష్ట్రాల్లో దాదాపు అందరిదే ఒకటే బాట. కాబట్టి వాటికి భిన్నంగా ఆలోచించి భిన్నంగా కార్యాచరణ చేయాలి. రాబోయేటువంటి దశాబ్దాల్లో మరి అటువంటి ఒక నూతనమైనటువంటి ధోరణి ప్రజల్లో చర్చకు రావాలి, జరగాలని చెప్పానంటే మార్క్స్, ఎంగిల్స్ అలానే లెనిన్ తదితర సోషలిస్టు ఆలోచన విధానం కలిగినటువంటి నాయకుల యొక్క రచనల్ని చదవాలి, మళ్ళీ చదవాలి, చదివి అధ్యయనం చేసుకోవాలి. మన యొక్క ఉద్యమాలకు, పోరాటాలకు అవి మాటలు పరచాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ మాటలు విన్న అందరికీ కూడాను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.